అమృతం కురిసిన రాత్రి అందరూ నిద్రపోతున్నారు. నేను మాత్రం తలుపు తెరచి ఇల్లు విడిచి ఎక్కడికో దూరంగా కొండదాటి కోనదాటి వెన్నెల మైదానంలోకి వెళ్ళి నిల్చున్నాను. ఆకాశం మీద అప్సరసలు ఒయ్యారంగా పరుగులెత్తుతున్నారు. వారి పాదాల తారా మంజీరాలు గల్లు గల్లుమని మ్రోగుతున్నాయి. వారి దమ్మిల్లాల పారిజాతాలు గుత్తులు గుత్తులై వేలాడుతున్నాయి. వారు పృదు వక్షోజ నితంబభారలై యవ్వన ధనస్సుల్లా వంగిపోతున్నారు. నన్ను చూసి చూసి కిలకిలా నవ్వి ఇలా అన్నారు, చూడు వీడు అందమైనవాడు, ఆనందం మనిషైనవాడు. కళల పట్టుకుచ్చులూగుతున్న కిరీటం ధరించాడు. కళ్ళ చివర కాంతి సంగీత గీతాన్ని రచిస్తున్నాడు. ఎర్రని పెదవుల మీద తెల్లని నవ్వుల వీణల్ని మీటుతున్నాడు. ఎవరికీ దొరకని రహస్యాల్ని వశపరుచుకున్నాడు. జీవితాన్ని ప్రేమించినవాడు, జీవించడం తెలిసినవాడు. నవనవాలైన ఊహావర్ణార్ణవాల మీద ఉదయించిన సూర్యుడు, ఇతడే సుమీ మన ప్రియుడు, నరుడు మనకి వరుడు. జలజలమని కురిసింది వాన, జాల్వారింది అమృతపు సోన. దోసిళ్లతో తాగి తిరిగి వచ్చాను. దుఃఖాన్ని చావుని వెళ్ళిపొమ్మన్నాను. కాంక్షామధుర కాశ్మీరాంబరం కప్పుకున్నాను. జీవితాన్ని హసన్మందారమాలగా భరించాను. జైత్రయాత్రపదంలో తొలి అడుగు పెట్టాను. అమృతం కురిసిన రాత్రి అందరూ నిద్రపోతున్నారు. అలసి నిత్య జీవితంలో సొలసి సుషుస్తి చెందారు. అలవాటుని అస్వతంత్రతని కావలించుకున్నారు. అధైర్యంలో తమలో తాము ముడుచుకుపోయి పడుకున్నారు. అనంత చైతన్యోత్సవాహ్వానాన్ని వినిపించుకోలేకపోయారు. అందుకే పాపం, ఈనాటికి ఎవరికీ తెలియదు నేను అమరుడునని.